ఈ ప్రభుత్వానికి పోటీ పరీక్షలు జరపడం చేత కాదని మనకు అర్థమైంది. చాలా స్పష్టంగా ఇవాళ వచ్చినటువంటి కోర్టు కేసే ఒక సాక్ష్యం. కోర్టు ఏమన్నదంటే, నోటిఫికేషన్లో చెప్పిన పద్ధతి ప్రకారమే మీరు పరీక్ష జరపలేదు, ఇదివరకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అట్లా పరీక్షలు జరపనప్పుడు వాటిని రద్దు చేయవలసి ఉంటుంది అని చెప్పి ఇవాళ హైకోర్టు రద్దు చేసింది. ఇట్లా పరీక్షలు రద్దు చేస్తే మరి ముందే మీకు తెలుసు కదా, గతంలో ఏ పద్ధతుల్లో జరిపినో అదే పద్ధతుల్లో జరిపితే అయిపోయేది. 1 కోటి రూపాయలు మిగిలించుకోవటానికి మేము పద్ధతులు మార్చినామని చెప్పి వాళ్ళు చెప్తే కోర్టు వారు ఆక్షేపణ తెలిపారు. లెక్కల పొంతన లేదు, హాజరైనటువంటి అభ్యర్థుల సంఖ్య నీకు ఒకటే ఉంటుంది కదా, పేపర్లు నీ టేబుల్ మీదకి వచ్చిన తర్వాత లెక్క క్లియర్గా ఉంటుంది. కానీ ఆ లెక్కల్లో కూడా తారతమ్యాలు వచ్చినాయి, 200-300 నంబర్లు తేడా వచ్చినాయి. ఈ కారణం చేత ఇలా హైకోర్టు రద్దు చేసి, నేను అనుకోవటం ఇది కేవలం ఏదో నిర్లక్ష్య వైఖరిని కూడా నేనేం అనుకోవటం లేదు. సీరియస్గా భర్తీ చేయాలనుకుంటే ఇట్లా ఎందుకు జరుగుతాయి, జరగాయి కదా. వాస్తవానికి లెక్కలు చూస్తే 2014లో ప్రభుత్వము అసెంబ్లీలో జారీ చేసిన లెక్కల ప్రకారం మొత్తం ఖాళీ పోస్టులు 24,000 టీచర్ పోస్టులు, దాంట్లో నుంచి 8,000 భర్తీ అయినాయి ఇప్పటి వరకు. అంతే కదా, డిఎస్సి ద్వారా 8,000 భర్తీ బోను, మిగిలింది 16,000. ఇంకా ఈ 5-6 ఏళ్లలో రిటైర్ అయినటువంటి వాళ్ళ లెక్క నేను తీస్తలేను, అవో 30,000 అన్నా ఉంటాయి. ప్రతి సంవత్సరం 5,000 మంది రిటైర్ అవుతారు, అందులో లెక్కలు తీసి అవన్నీ కలిపితే బహుశా ఇది 16,000 కంటే ఇంకా ఎక్కువనే ఉండాలి. కానీ గవర్నమెంటే అప్పటికే కొన్ని స్కూళ్ళను మూసేసింది కాబట్టి 13,500 అని చెప్పి మీకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఏం చేసిండ్రంటే, అప్పటికి విద్యా పరిరక్షణ సమితి వాళ్ళు కొట్లాడినరు కాబట్టి ఆ స్కూళ్ళ మూసివేతను ఆపింది. 4,000 పోస్టుల స్కూళ్ళ మూసివేతను విద్యా పరిరక్షణ కమిటీ నిరసన వ్యక్తం చేసిన మీదట ఆపింది. ఎవరైనా ఎన్ని రోజులు ఆపగలుగుతారు? గవర్నమెంట్ తలుసుకుంటే రకరకాల పద్ధతులు ఉంటాయి. ఈసారి జీవో ఇయ్యలేదు, నోటిఫికేషన్ రాలేదు, చెప్పా పెట్టకుండా గవర్నమెంట్ ఎక్కడా మాట్లాడకుండా స్కూళ్ళు మూసేసింది. ఎవరేం చేయలేని పరిస్థితి. ఫలితం ఏంటంటే, ఇవాళ దాదాపు 5-6 వేల స్కూళ్ళు మూసేసిన తర్వాత మీ పోస్టులు ఇవాళ తగ్గిపోయింది. పరీక్ష రాయవలసిన వాళ్ళేమో లక్షల సంఖ్యల్లో ఉన్నారు, పోస్టులు జిల్లాకు 200, అది కూడా సగం జిల్లాలకి. మిగతా సగం జిల్లాలు చూసుకుంటూ ఉండవలసిందే. వాళ్ళు కొన్ని ఓపెన్ కేటగిరీలో మాత్రమే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు తప్ప వాళ్ళు ఎలిజిబుల్ కారనేది మీరు అర్థం చేసుకోవాలి. అంటే జిల్లాలో ఆ జిల్లా పోస్టులు కాక 20% ఓపెన్ కేటగిరీ పోస్టులు ఉంటాయి కదా, ఆ పోస్టులకు మాత్రమే వాళ్ళు ఎలిజిబుల్, వాళ్ళు పరీక్ష రాయటానికి లేదు. ఇది జరుగుతున్నటువంటి వాస్తవం. ఇదెందుకు జరిగింది అంటే దానికి కూడా కారణాలు ఉన్నాయి. టీచర్ల బదిలీలలో జరిగిన అవకతవకలు కూడా దీనికి ఒక కారణం. ప్రతి ముఖ్య నాయకుడు తన జిల్లాలో ఖాళీలు చూయించుకోవాలనే తాపత్రయంతో వాళ్ళు చేసినటువంటి తప్పుడు పనులు, ఈ ఖాళీల సంఖ్య కూడా అడ్డగోలుగా మారటానికి అది కూడా ఒక కారణమైపోయింది. గ్రూప్ 1 పోస్ట్ తర్వాత అందరు కూడా వెనుకకు తిరిగి ఏం చెప్తున్నారంటే, ఇది మొదటిసారి కాదండి, ఇదివరకు కూడా ఇట్లా ఆరోపణలు వచ్చినాయి, కాకపోతే మనకు సాక్ష్యం దొరకలేదు, పట్టించుకోలేదని చాలామంది చెప్పారు. మీరు కూడా విన్నారు, నేను కూడా విన్నాం, తెలిసి కూడా ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే సాక్ష్యం దొరకకుండా కోర్టుకు కూడా పోలేవు. కానీ ఈసారి పకడ్బందీగా సాక్ష్యం దొరికిన తర్వాత విచిత్రం ఏంటంటే, కావాలని ఇద్దరే దొంగలండి, ఇక మిగిలిన వాళ్ళంతా అలా సత్యం మూర్తులే అని చెప్పి వాళ్ళే ప్రకటించారు. ప్రకటించడానికి ఇన్వెస్టిగేషన్ ఏమవుతుంది, ఇద్దరెంబడే వాళ్ళు ఎక్కడెక్కడ పోయినరు, ఎవరితో ఫోన్లో మాట్లాడినరు, ఎవరికి అమ్మినరు, వాళ్ళు ఇంకెవరి దగ్గరికి పోయినరు, ఈ చైనే లాగుతున్నారు తప్ప కానీ వీళ్ళను ఆదేశించిన పైకి ఎవరున్నారు అనేది మాత్రం ఇప్పటి వరకు లింక్ తీయలేదు. దాని ఉద్దేశం ఏంటంటే, అసలు దొంగలను దాచిపెట్టాలి, బయట ఇద్దరిని మనకు నామకే వస్తే చూయించి వాళ్ళను బాధ్యులను చేసి తప్పించుకునే ప్రయత్నం తప్ప ఇది వేరొకటి కాదు.